టీడీపీ ప్రచారం కోసం భారీ చెక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరి బహిరంగ సభలు నిర్వహించాలి, భారీగా ఏర్పాట్లు చేయాలి. దీనంతటి కోసం అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మరి భారీగా అయితే ప్రాపర్టీని ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే మరి దీనికోసం ఒక భారీ చెక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. మరి ఈ నేపథ్యంలో ఇవి కూడా అంటే మరి ప్రస్తుతం ఉన్నటువంటి విషయంలో ఎలాగైనా సరే బయటకు రావాలని మరి జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో మిళితం పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ప్రచారం చేయాలని కోరుతున్న నేపథ్యంలో భారీగా ఒక చెక్ ఇచ్చారట మన జూనియర్ ఎన్టీఆర్. సో మంచిగా సో డొనేషన్స్కి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగైతే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో చర్చగా రేపుతున్నారు. అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రావడమే కాదు, ఆయన ఇప్పుడు నిజంగానే మరి ఆ పార్టీ ప్రచారం చేసుకోవడానికి మంచి పార్టీ ఫండ్ కూడా ఇచ్చారట. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకోవడమే కాదు, పార్టీకి ఫండ్ కూడా ఇవ్వడంతో అందరూ ఈ విషయం తెలుసుకొని సూపర్ అంటూ ఎన్టీఆర్ రాజకీయానికి సంబంధించిన రంగ ప్రవేశం జరిగినట్టే అంటూ చెప్తున్నారు. ఇక ఎన్టీఆర్ వస్తే ఇంకా అంతే సంగతులు, మిగతా వాళ్ళకి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. వైసీపీకి ఇప్పుడు బిగ్ షాక్ తగిలినట్టే.